ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున చాలా అన్లాఫుల్గా ఈ రోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్లో పంపించడం చాలా బాధాకరం. దాంట్లో భాగంగానే వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. ఒకటే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నేను విడిగా కూడా పోటీ చేశాను. పాలిటిక్స్లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. 2014లో జనసేన ప్రారంభించినప్పుడు ఆ రోజును కూడా నేను కోరుకుంది. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది. సరిగ్గా ఏవైతే అడగాలో అవన్నీ సరిగ్గా తెచ్చుకోలేకపోయాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దీన్ని ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేకపోయింది. సగటు మనిషి వేదన నేను జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడాను. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి చాలామందికి. నేను నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున 2014లో ఆయన సొంత పార్టీలోని వ్యక్తులు కూడా కొంత ఆలోచించిన, మీకు తెలుసు ఆయన కావకూడదనుకుని అనుకున్న వర్గం కూడా ఉంది. కానీ వీటన్నిటికీ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా బయటకు వచ్చి నేను మద్దతు తెలిపాను నరేంద్ర మోదీ గారికి. దానికి కారణం అంటే ఈ రోజున నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలి. దానికి కారణం ఆ రోజున నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపడానికి, మా నాన్నగారు చనిపోయి అస్థికలు కలపడానికి కాశీలో ఉంటున్నప్పుడు బాంబే దాడి జరిగింది. బాంబేలో ఈ మనకి ఉగ్రవాదులు వచ్చి మనకి బాంబేలో తాజ్మహల్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు వీటన్నిటికీ నాకు ఆయన ఒకటే అనిపించింది, జరుగుతూ ఉంది. అలాగే దానికి ముందు పార్లమెంటు మీద అటాక్ జరిగింది. భారతదేశం ఇంత బలహీనంగా ఉంది, దీనికి బలమైన నాయకుడు కావాలి అనుకున్న ఆ రోజు నాకు అనిపించింది. ఎవరన్నా వస్తే బాగుండే, ఖచ్చితంగా మద్దతు తెలపాలని ఆ రోజు అనుకున్నాను. అదేవిధంగా 2014లో ఆ రోజు అనుకుంటే 2011, 2012, 2013, 2019లో అది నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు నాకు ఆయన సంపూర్ణంగా మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున నన్ను అందరూ తిట్టారు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వెనక్కి వెళ్ళను, దానికి కారణాలు ఉంటాయి, హేతు ఉంటుంది దానికి. ఆ రోజు నేను ఏ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నరేంద్ర మోదీ గారు వారిని పిలిస్తే వెళ్ళాను తప్ప. ఎందుకంటే నేను ఆ స్థాయి నాయకుల కాలాన్ని నేను దుర్వినియోగం చేయను. కనీసం ఒక టీ, ఒక ఫోటో ఆపర్చునిటీ కూడా నేను అడగను. అంటే ఇవన్నీ నేను దేశ సమగ్రతని, దేశ అభివృద్ధిని ఉద్దేశం పెట్టుకునే మాట్లాడుతాను, ఒక అభిప్రాయం మద్దతు తెలియజేసిన. అలాగే 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి మద్దతు ఇవ్వడానికి కూడా చాలా ముఖ్య కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చాలా అనుభవం ఉన్న నాయకుడు కావాలి దీనికి. ఎందుకంటే 2020 విజన్ అని చెప్పినప్పుడు దాని కారణం కూడా, హేతు కూడా చెప్తాను మీకు. 2020 విజన్ అని అనుకున్నప్పుడు చాలామందికి అర్థం కాలేదు 90స్లో. ఈరోజు మనం మాదాపూర్కి వెళ్తే ఇన్ని లక్షలాది మంది ఎంప్లాయీస్, అంత లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉండి ఒక కొత్త సిటీ క్రియేట్ చేసిన వ్యక్తి, ఆయనతో నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా నేను విభేదించవచ్చు, కానీ ఆయన అనుభవాన్ని కానీ ఆయన తాలూకు శక్తి సమర్థతను కానీ నేను ఎప్పుడు తక్కువ ఎంచున్నాను. అలాగే నేను విభేదించింది కూడా ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం
మీరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సి, ఇవి పాలసీ పరమైన విభేదాలు, ఇవి చాలా పాలసీ పరమైన విభేదాలు. ఇట్లాగే నేను గొడవ పడి బయటకు వచ్చాను తప్ప, నేను అది ఏంటంటే మరి ఈ నిర్ణయం తీసుకుంటే మనం ఏదైతే నష్టపోయామో మనం సరిగ్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళామని ఆలోచనతో నేను విభేదించాను తప్ప, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటిగ్రిటీని కానీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు.